దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజు బ్లాగ్స్ సో ఇవాళ వీడియోలో వచ్చి హెయిర్ ఫాల్ సమస్య తగ్గించి హెయిర్ బాగా ఒత్తుగా పెరిగే హెయిర్ ప్యాక్ని మీకు చూపించబోతున్నాను సో ఈ హెయిర్ ప్యాక్లో ఏమేమి మిక్స్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ నేను ఇక్కడ మందారం తీసుకున్నాను మందారం ఆకులు కానీ పువ్వులు కానీ చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి సో మనకి డ్యాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి కానీ ప్రీమేచ్యూర్ గ్రెయిన్ని రెడ్యూస్ చేయడానికి కానీ అన్నిటికంటే మెయిన్గా హెయిర్ని స్మూత్గా అండ్ సిల్కీగా కూడా చేస్తుంది సో మన హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్గా ఉంచడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది దీనికి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తే మన హెయిర్కి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ ఈ వీడియోలో ఫస్ట్ మనం ఇక్కడ చూసేద్దామండి మందారం వన్ కప్ అంటే మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళకి కొబ్బరి నూనె యూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేస్తున్నాను మెంతి పొడి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా యూస్ చేస్తున్నాను ఈ మెంతి పొడి యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ స్కాల్ప్ పైన మనకి డాండ్రఫ్ కానీ ఏదైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే రెడ్యూస్ అవుతూ వస్తాయి సో దీని ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ చూసేద్దామండి ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసిపెట్టుకున్న మందారపు ఆకుల్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మందారపు ఆకులతో పాటుగా మందార పువ్వుల్ని కూడా యూస్ చేసుకోవచ్చు పెరుగు కొద్దిగా పెరుగు యూస్ చేయడం వల్ల మనకి పెరుగులో ఉన్న విటమిన్స్ అంతా జుట్టు కుదుళ్ళ వరకు వెళ్ళి మనకి హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది ఆ తర్వాత ఇక్కడ మెంతి పొడి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఆలివ్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు స్కిప్ చేసి కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ నేను రెండు యూస్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ అలీవ్ ఆయిల్ వేయడం వల్ల మనకి హెయిర్ సిల్కీగా కానీ మొత్తం అంతా కొంచెం మనకి రఫ్ హెయిర్ అనేది ఉండకుండా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది సో అన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి సో ఇదే ప్రాసెస్ మనము మందార పువ్వులతో కూడా చేసుకోవచ్చు మందార ఆకులతో మనకి హెయిర్ అనేది హెల్తీగా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది సో ఫస్ట్ చాలా వరకు ఈ మందార మిక్చర్ని వేసుకోవడం వల్ల హెయిర్ ట్యాంగిల్స్ ఏర్పడతాయి అలాంటప్పుడు మనము ఒక వైట్ టూత్ కూడా తీసుకొని హెయిర్ని హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత అలా దూకుంటే మనకి హెయిర్ అనేది ట్యాంగిల్స్ పడకుండా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా పెరుగు వాటర్ వాటర్ స్కిప్ చేయొచ్చు లెమన్ కూడా యూస్ ఇందులో లెమన్ పట్టని వాళ్ళు పెరుగు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా సో చూస్తున్నారా ఇలా ఇలా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే మనకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్పై పట్టుకుంటుంది హెయిర్కి సో ఇది ఈ మందార పేస్ట్ కొద్దిగా జిగటగా అనిపిస్తుంది హెయిర్ అప్లై చేసుకునేటప్పుడు కూడా హెయిర్ అనేది చాలా జిగట జిగటగా ఉంటుంది కొద్దిసేపు మనము ఎండలో డ్రై చేసుకునే ఫుల్గా అంటే డ్రై చేసుకునేసినాం అనుకోండి అప్లై చేసుకొని మనకి హెయిర్ అనేది అప్పుడే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది మనకి డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది సో ఇలా చాలా విటమిన్స్ ఉండడం వల్ల మనకి హెయిర్ డాండ్రఫ్ని కంట్రోల్ చేసి సిల్కీగా అండ్ హెల్దీగా కూడా ఉంచుతుంది హెయిర్ని సో ఇలా సెక్షన్స్ వైజ్ తీసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి సో ఇక్కడ నాకు కొద్దిగా హెయిర్ ఉండడం వల్ల సో నేను అలా సెక్షన్స్గా డివైడ్ చేసుకోకుండా కంప్లీట్గా అలానే అప్లై చేసుకున్నాను హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా హెయిర్కి అప్లై చేసుకొని బాగా స్కాల్ప్ పైన మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి హెయిర్ సిల్కీగా అండ్ షైనీగా కూడా మారుతుంది డాండ్రఫ్ కూడా స్లోగా తగ్గుతుంది అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి ఫ్రీ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది సో ఇలా వన్ అవర్ అలానే ఉంచుకొని కంప్లీట్గా డ్రై అయ్యాక ఒక మైల్ షాంపూతో మనము హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది సో ఈ మందారం చూసారా హెయిర్ టెక్స్చర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది నాకు చాలా రఫ్ హెయిర్ అండి సో కొద్దిగా స్మూత్ టెక్స్చర్ అనేది తెలుస్తుంది సో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో